వెల్కమ్ టు యూఎఫ్జె ఛానల్. యూఎఫ్జె అంటే అన్లాక్ ది ఫోర్స్ జాబ్స్. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో ఏంటంటే చాలా మంది కూడా మళ్ళీ ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. అసలు క్లారిటీగా అయితే మనకి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు ఏంటి అని అంటే అది టూర్ ఆఫ్ డ్యూటీ అని ఒక స్కీమ్ అనమాట. ఓకే, అది ఆర్మీ వాళ్ళు అయితే మనకైతే రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి అది ఇంకా అఫీషియల్గా జీవో అయితే మాత్రం రిలీజ్ చేయలేదు. అసలు టూర్ ఆఫ్ డ్యూటీ అంటే ఏంటి అని అంటే మనకి ఒక టెంపరీ డ్యూటీ ఉంటుందన్నమాట. ఈ యొక్క టెంపరీ డ్యూటీలో సెలక్షన్ ప్రాసెస్ ఏమీ కూడా ఉండదా సార్, మరి ఏమైనా తీసుకోరా అని మీకు చాలా మంది కూడా డౌట్ ఉండొచ్చు. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది, బట్ కాకపోతే చాలా మనకి కొన్ని కండిషన్స్ అనేది చాలా తక్కువ ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూస్తే మీరు మేజర్గా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళని ఎవరైతే ఉంటారో, చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొన్ని టెస్టులు పెడతారు. ఆ యొక్క టెస్టులలో మనం అన్ని కూడా క్వాలిఫై అయితే మాత్రం తీసుకుంటారు. చాలా మంది ఏమనుకుంటారంటే ఇక వచ్చిన ప్రతి ఒక్కరిని తీసుకుంటారు, దేశ సేవ చేయాలని మాకుంది మాకుందని ప్రతి ఒక్కరు వచ్చేసి వాళ్ళందరినీ అయితే తీసుకోరు. కొన్ని టెస్టులు పెడతారు ఖచ్చితంగా. వాళ్ళకంటూ ఒక ఒక సిస్టమేటిక్ అనేది ఉంటుంది, కొన్ని రూల్స్ అనేది ఉంటాయి. ఆ రూల్స్ని ఫాలో అవుతూ ఉన్న ప్రతి ఒక్కరికి అయితే మనకైతే జాబ్ ఇవ్వడానికి అయితే ఉంటుంది. బట్ అది మాత్రం టెంపరీ, పర్మనెంట్ అయితే కాదు మనకి. సో దానికి కూడా మనకి ఏంటంటే అండ్ 3 ఇయర్స్ అయితే డ్యూటీ ఉంటుంది అని అయితే మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. బట్ కాకపోతే అది మూడత్ర మనకి ఏంటంటే మనకి ఆ తర్వాత ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. సో మనకి ఏంటంటే ఇది ఆల్రెడీ మనకి కొన్ని కంట్రీస్లో అయితే ఉంది మనకి ఈ యొక్క టూర్ ఆఫ్ డ్యూటీ అనేది. కొన్ని మనకి ఎప్పుడైతే మన ఇప్పుడు అండ్ కంట్రీకి మనకి ప్రొటెక్ట్గా ఉండే వాళ్ళు ఏదైతే తగ్గారనుకోండి, అప్పుడు ఈ యొక్క స్కీమ్ అనేది కూడా మనకి ఏంటంటే పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ కాకపోతే ఒక అవగాహన రావడానికి కూడా ఇది ఒకటైతే పెట్టడానికి అయితే ఛాన్స్ ఉందనే ఒక ఉద్దేశంతో అయితే చెప్పొచ్చు. బట్ ఎక్కడ కూడా దీని గురించి అయితే ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే ఫుల్ ఆఫ్ క్లారిటీకి ఇవ్వలేదు. కానీ మనకి అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు దీని గురించి క్లారిటీకి అయితే మీకైతే చెప్పడం జరుగుతుంది. మీరు మాత్రం ఖచ్చితంగా ఆ యొక్క జీవో వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకనంటే మనకి అది రాకముందే మనం దాని మీద అయితే హోప్స్ పెట్టుకోకూడదు. సో అందుకని ఏంటంటే ఇంకా చాలా మంది ఉంటారు, ఎందుకు చెప్పండి, మీలో మీరే ఉంటారు, మీ ఫ్రెండ్సే ఉంటారు. ఓకే, సో అటువంటిది అయితే మీరైతే హోప్స్ పెట్టుకోకుండా మీరైతే కరెక్ట్గా మీరు రిక్రూట్మెంట్ ర్యాలీస్కి తగ్గట్టుగా మీరైతే ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకే, సో ఫ్రెండ్స్, ఇంకా దీని గురించి ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలన్నా కానీ అయితే వెయిట్ చేయండి. ఖచ్చితంగా మన యొక్క ఛానల్ అప్డేట్ అయితే ఇస్తుంటాం అనమాట. డాక్యుమెంటేషన్ అనేది మనకు వస్తుంది. సో ఆ యొక్క నోటీస్ అనేది రిలీజ్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు జియో రిలీజ్ చేస్తే మనకి ఏంటంటే నోటీస్ అనేది పెడుతుంటారు. ఒక ఆలోచన వచ్చింది అంత మాత్రమే మనకి, ఓకే, దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు, ఓకే, చేస్తే బాగుండని మాత్రమే అనుకున్నారు. ఓకే, సో కాబట్టి దీని అయితే మీరు గుర్తుంచుకోండి, మీ ఫ్రెండ్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళు కూడా యొక్క వీడియోని అయితే తెలుసుకొని ఏంటంటే వాళ్ళు ఓకే మనకి ఏదైతే కన్ఫ్యూజ్లో ఉంటారు అనమాట, కన్ఫ్యూజ్లో ఉన్నది అయితే క్లారిఫై అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.